శ్రీరెడ్డి. ఇప్పుడు ఈ పేరు యూట్యూబ్, మీడియా, సోషల్ మీడియాలో మార్మరోగుతోంది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అనే సంచలనంతో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డికి ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తనకు పెరుగుతున్న మద్దతుతో ఏకంగా టాప్ హీరోలను, హీరోయిన్స్ ను శ్రీరెడ్డి టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు 2 సార్లు ప్రజా సంఘాలతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన శ్రీరెడ్డి పలు విషయాలను చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావనకు తెచ్చింది. ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఫలానా రూట్ లో వెళితే మంచిదని పవన్ సలహా ఇచ్చారు కూడా. దీంతో ఆగ్రహించిన శ్రీరెడ్డి మొదట పవన్, ఆయన అభిమానులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ మొదలైన వివాదం ఏకంగా పవన్ ను వ్యక్తిగతంగా విమర్శించే వరకు చేరుకుంది. ఇండస్ట్రీలోని ఒక్కొక్కరు జాతకాలు బయటకొచ్చినప్పుడు హీరోల ఫ్యాన్స్, దయచేసి ట్రోల్ చేయొద్దు, ఒక అమ్మాయి ఇప్పుడిప్పుడే నోరు విప్పుతోంది, దయచేసి అర్థం చేసుకోండి, నేను ఒక తల్లిని ఏమీ అందల్చుకోలేదు, పవన్ కళ్యాణ్ నువ్వు ముగ్గురిని పెళ్లి చేసుకున్నావు, అసలు అమ్మాయి జాతి మీద విలువుందా, నువ్వు ప్రజా నాయకుడి అయ్యుండి ఏం మాట్లాడుతున్నావు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, ఇదేనా నువ్వు నాకిచ్చే సలహా, పవన్ కళ్యాణ్ అన్నా కదా, అందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకుంటున్నాను, పవన్ ను ఎవరు, ఏ అమ్మాయి కూడా అన్నా అని పిలవద్దు, అన్నా అన్నందుకు ఒక అమ్మాయిగా నన్ను నేను అవమానించుకున్నాను అని చెప్పింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ను బూతులు కూడా తిట్టింది. అయితే ఇదే విషయంపై హైపర్ అది స్పందించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అంటే అతను ఒక దేవుడిగా, అభిమాన నటుడిగా, ప్రజలకు మంచి చేసే లీడర్గా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఆయన్ని అభిమానిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని అనకూడని మాటలు ఎలా అంటారు? శ్రీరెడ్డి ఒక అమ్మాయి అయ్యుండి ఇంత నీచానికి దిగజారుతుందా? అవకాశాలు రావాలంటే టాలెంట్ ఉండాలి, కమిట్మెంట్ అడగగానే ఇచ్చేసి తర్వాత మోసపోయామంటే ఎవరు బాధ్యులు? పవన్ కళ్యాణ్ కి ఏం సంబంధం? ఆయన ఓ చట్టం ప్రకారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి న్యాయంగా పోరాడమని సలహా ఇచ్చారు. అలా చేసినందుకు నువ్వు ఆయనను నడి రోడ్డు మీద తిడతావా? ఇలా చేస్తూ నువ్వు మళ్లీ నాది న్యాయమైన పోరాటమని బిల్డప్ కొడుతున్నావా? ఎవరు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని ఏం చెయ్యలేరు అని శ్రీరెడ్డిపై హైపర్ అది ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.